జిల్లా ప్రొద్దుటూరులో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ప్రొద్దుటూరు పట్టణం మొత్తం ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన సుమారు 40 కోట్ల విలువ చేసే భూమిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కబ్జా చేస్తున్నారని ఫ్లెక్సీల్లో రాసుకొచ్చారు. అయితే ఈ ఫ్లెక్సీల ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెన్నకేశవ స్వామి ఆలయ భూమిని కబ్జా చేయలేదని చెప్పుకొచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అల్లుడు సుబ్బారాయుడు ఈ స్థలాన్ని అమ్ముకున్నారని అన్నారు. అపరిశుభ్రంగా ఉంటే శుభ్రం చేసి ప్రజల కోసం సొంత నిధులతో రోడ్డు వేశానని తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. వరదరాజరెడ్డి గారి దరిద్రపు ఆలోచనలకు మరొక అవకాశం ఇది. ఈ భూమి దరిద్రపు ఆలోచనలకు, పదవీ వ్యామోహం ఎక్కువై, ఆశ ఎక్కువై, విచ్చల వీడి అబద్ధాలు చెప్పేదానికి సిద్ధమైనాడు. భ్రష్టు పట్టిపోయినాడు. భ్రష్టు పట్టడంలో కూడా ఆయన వయసుకు ఆయన స్థాయికి తగిన పని చేయడంలే. ధర్నా అంట మళ్ళా. దేనికి ధర్నా అంటే, ఈ భూమిని నేను స్వాహా చేసిన అని చెప్పి ఫ్లెక్సీ చేసినాడు. ఈ భూమిని రాచమల్లి యొక్క భూదాహానికి పరాకాష్ట అని చెప్పి స్వాహా అని చెప్పి చేసినాడు. ఈ భూమి చూపించి ప్రశ్న అడుగుతా ఉన్నా, ఈ భూమిని ఒక్కసారి ఈ భూమి అంతా కూడా కెమెరా మీరు ఇప్పండి. ఎక్కడైనా ఈ భూమి స్వాహా చేసిన దాఖలాలు ఉన్నాయి, మీరు చూడండి. ఆ రోడ్డు ఎందుకు మెటల్ రోడ్డు వేసినామంటే గనా ప్రజలకు పిల్లలకు నడిచేదానికోసం అని చెప్పి గ్రావెల్ రోడ్డు వేసినాం. గ్రావెల్ రస్తా చేసినాం. దావ అంటే కనీసం కొంచెం అయినా కానీ దావ ఉండని, అటుపక్క సాయిబాబు గుడి వేయడానికైనా సరే, ఇటుపక్క పిల్లలకు వచ్చేదానికైనా సరే వేసినాం. దానికి 2,90,000 అవుతుంది. 2,90,000 ఖర్చు అయింది. నా సొంత లెక్క పెట్టి 2,90,000 పెట్టి పిల్లల కోసం అని చెప్పి, ప్రజల కోసం అని సౌకర్యం చేసినాం. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే స్వాహా కాదు ప్రజలారా, ప్రజల సౌకర్యం. ప్రజల సౌకర్యం కోసం రాచమల్లు సొంత డబ్బులు పెట్టి కాస్త శుభ్రం చేయడం అంటారు. స్వాహా చేయడం అంటే కంచె కడతారు, చదువులు చేస్తారు, ఫ్లాట్లు విడగొడతారు, నెంబర్ రాయి బాత్తారు, విక్రయిస్తారు.